ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కంపట్లేదు కట్టు చీర నగలు అబ్బిగానే తిరుగుతున్నా బయటకు వెళ్తున్నావు అంటే నన్ను బొమ్మంటావా ఎందుకు అలా మాట్లాడతావు ఆ చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు ఎవరు అన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు ఆయన కుతురా వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా ఈ పిల్ల ఒక్కటే హాస్టల్ ఎందుకని నాన్న ఇంటికి తీసుకొచ్చారు చాలా మంచి పిల్లరా మహాలక్ష్మిలా ఉంటుంది బయటకు గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారన్నమాట అది కాదురా నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్ ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్ దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్ అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్ సాబ్ దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్ వాళ్ళు ముస్లింస్ కావచ్చు మేము ముస్లింస్ కావచ్చు సాబ్ కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్ మేము ఇండియన్స్ ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్ ఇక్కడే మీరుంటుంది కాదురా మేము దయతరిస్తే మీరు ఇక్కడ ఉన్నారు మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు మీ మత గ్రంథం ఇక్కడ లేదు మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా ఎలా అంటారా మీ దేశం అని మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయతరిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా ఈ బ్లాక్ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు I love black. Always I prefer black. నచ్చని సినిమా బ్లాక్ బ్లాక్ లో టికెట్స్ కొని బ్లాక్ సినిమా చూసాను అది బ్లాక్ మనీ తోటి కాదు 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 వావ్ సర్ప్రైజింగ్ మీరు తాగేది కూడా బ్లాక్ కాఫీనే అక్క నీకు సిగ్గులేదు రేపు కాలేజ్ లో ఫంక్షన్ ఉందని నా బ్లాక్ డ్రెస్ వాషింగ్ మిషన్ లో పడేస్తే దానికి నువ్వేసుకొచ్చావేంటి ఏంటి వెళ్ళేది దీని బ్లాక్ అంటేనే అలర్జీ నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటేనే తిట్టేది ఇప్పటిదాకా వైట్ డ్రెస్ లోనే ఉంది సడన్ గా ఏమైందో తెలియదు ఇల్లంతా గందరగోళం చేసి వాషింగ్ మిషన్ లోంచి బ్లాక్ డ్రెస్ తీసేసుకుని వచ్చేసింది చూడండి ఇంకా తడిగానే ఉంది ఏ మర్యాదగా ఇంటికొచ్చి నా డ్రెస్ నాకు ఇచ్చేళ్ళు లేదనుకో జాగ్రత్త నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మా మామని చేసుకుంటా అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే నేను వెళ్ళిపోతానండి నేనెందుకు చెప్పాలి చెప్పపోతే పెళ్లి చేస్తారండి చేస్తే నీతో ఉండిపోతానా కాఫీలో విషం వేసి పెళ్ళైన వారిమే చంపేస్తా కొన్ని దినాలు ఏడిస్తాను క్యూట్ గా ఉంటాను కదా మా అన్న కరిగిపోయి ఏం కావాలంటాడు మా మావని అడుగుతా మా నాన్న ఇక్కడ నన్ను పంపించింది చదువు నేర్చుకోవడానికి సంగీతం నేర్చుకోవడానికి ఆ చదువు రాలేదు సంగీతం రాలేదు మంచిగా నువ్వు వచ్చావు నువ్వే నా సంగీతం టీచర్ నేనా యా నాకు సంగీతం రాదు కదా నాకు రాదు కదా మరి విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఆయనకి రాదు కదా ఎలా నమ్మించాలి నాకు సంగీతం టీచర్ అంటే కొంచెం ఏజ్డ్ గా ఉండాలి నువ్వు కొంచెం గెటప్ సెటప్ మార్చేసి మొత్తానికి ఎలాగో సెట్ చేసేద్దాం భయం వస్తుంది రిషి ఎందుకు భయం నేను ఉన్నాను కదా నువ్వే భయపడుతున్నావు కదా అవును నేనే భయపడుతున్నాను ఎలాగో హెల్ప్ చే ప్లీజ్ నేను రావడం కష్టం మా ముగ్గురమ్మల పర్మిషన్ తీసుకోవాలి కదా ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ రిపీట్ ది క్వశ్చన్ మా ముగ్గురమ్మల పర్మిషన్ తీసుకోవాలి కదా నీకు ముగ్గురమ్మల ప్లీజ్ మూవ్ రాహుల్ రాహుల్ పైకి రా అబ్బాయి ఇక్కడే పైన ఉన్నాడు అరుంధతి వదలా అమ్మ పొప్పాలే చావు నేనంటే గజ గజ మునిగిపోద్ది పారిపోద్ది నిన్ను వాడు నాశనం చేస్తానడం అబద్ధమా అప్పుడు నువ్వే చేజమ్మా అన్నది కూడా నిజం కాదు ఏ సాక్షి
పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. పాతికేళ్ల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ గారు. హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేతరం కమల పిల్లలు అండి. నా పేరు పండి అండి. ఆడ పేరు కాదు లడ్డండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడి వైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాండి. ఈ లోపల ఆడొచ్చి బయట కట్టుకుని పారిపడండి. అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ నాన్న దొంగ అని అడుగుతుంటే ఈ అడవులు ఈ పారిపడండి. కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గడికి ఎంతండి? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులేని జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలు పెట్టారండి. ఎవరు దొంగ? కాదు మా నాన్నండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలో ఉంటాడా? అవునండి. అడవులు ఈడు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడనే. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టమండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చారు కోసం. क्यों? क्योंकि गर्लफ्रेंड बहुत डिमांडिंग होती है. मुझे ये चाहिए. हेलो डार्लिंग माय वाइफ चप्पो वंटे वोंडालो చెప్పలేదుగా. ఏ వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. కల్పతారు. భార్య అంటే నీలా ఉండాలి. అన్నం పప్పండు. నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా. మధ్యాహ్నం అదే తిన్నాగా. పోనీ చపాతి కుర్మయ్యి. పిల్లలు తినరుగా. ఏదైనా ఫ్రై చేయి. రాత్రి పూట హెవీ అవుతుందిగా. చికెన్. అయ్యో ఇవాళ గురువారం, మీరు మర్చిపోయారుగా. దీని తల్లి హోటల్ నుంచి తీసుకురానా? హెల్త్ పాడవుతుందిగా. పెరుగు తోడు ఇయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టదు దాన్నిగా. రెండు నిమిషాలు అయితే ఏంటది మ్యాగీ? మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. దీని తల్లి నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచం ఏ పిల్లమైన అంతనా? ఏమండి कहाँ जा रहे हैं जी? आओ बैठो, छोड़ देता हूँ. हेलो एक्सक्यूज मी, आपको पूछ रहा हूँ क्या नाम है आपका? मेरे को फिर लपटी उस्ताद. लपट के इधर पप्पी उधर पप्पी, तुम समझ रहे ना? उधर पप्पी इधर पप्पी, मेरी फूलना शुरू हो गई. क्या फूलना शुरू हो गई बाप सली? अरे तुम लोग चीप कैटेगरी के लोकल बस्ती के सिगरेट लोग हैं. पॉइजन बोले तो सेंट को बोलते. बाहर मिलता हैबिट्स के फुटपाथ पे मिलता वो डुप्लीकेट तुम्हारे बाबा लगा. निन्नु पट्टे सुकुंटा जंट कट्टे सुकुंटा नुव्वु ना सोंत मंटा बाबू. అరుపులు నిన్న బావని పెడితే ఒక విలన్ ప్రయత్నిస్తే బావ హీరోలా వచ్చి బండని చిత్త చిత్త చేశాడు. పాప ఆ విలన్ గాని పాము కరిచింది చచ్చాడు. మాకు శుభం కార్ పడేయండి. దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి. మరి ఊరికే రెచ్చిపోకు. ఇంకా ఎన్ని రోజులు చెల్లెలు పెట్టినావు? మెడలో మూడు ముళ్ళు వేయించుకుని ఇంట్లోకి వచ్చాననుకో, తర్వాత అంతా ఈ కనక మహాలక్ష్మి రాజ్యమే. అమ్మా కావేరి, నన్ను 1000 మంది ప్రేమించిన నేను ఎవరిని ప్రేమించాలో వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వే. కావేరి కావేరి, కోపంలో ఏదేదో ఉంటాం, అదంతా నువ్వు మనసులో పెట్టుకో కదా. ఏంటి ప్లేట్ మార్చేసావు? నీకు ఎలాంటి వదిన కావాలో చెప్తే నేను ఐడియాలో. ఏ మధు ప్లీజ్, నేనేం చేశానే? నీకెందుకే నా మీద అంత కోపం? నన్ను కాల్చమని రెచ్చ కొడుతావాడిని? ఏ అదంతా డ్రామానే, ఉత్తుతనే, ఆడేం కాల్చడు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు. వాడుకున్నా నానకే, వినే వాళ్ళంతా నేనేదో చేసేది అనుకుంటా. చెప్పు తెగిపోతుంది. నీ నోటికి అసలు కంట్రోల్ ఉండదురా? ఏదొస్తా అనేస్తావా? అంటే సార్ మీరైనా చెప్పచ్చు. మిస్ వర్స్ గా ఉన్నామండి, మిస్ వరల్డ్ కింద తయారు చేశాను. నేను మాత్రం నీకోసం ఎన్ని కళ్ళలు కన్నానో తెలుసా? మనకు పెళ్ళైనట్టు బాబీ బాబ్లు అని ఇద్దరు మగపిల్లలు పుట్టినట్టు. ఒకటి ఆడపిల్ల అనుకోవే, కొంచెం కలర్ ఉంటది. ఫ్యూచర్ లో ముద్దు పెట్టుకుంటే అడ్డం రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. అంటే నేనే చేయలేదా? అదే నా తప్ప. ఏంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? వాట్ యు థింక్ ఇట్స్ మై ఫాల్ట్? ఏం చెప్తారు సార్? మీరు చెప్పండి సార్. తినేప్పుడు అడ్డం ఎందుకంటే పక్కన పెట్టాను. ఇందాక నుంచి మీరు దేని గురించో గొడవ పడుతున్నారు. ఐ రియలైజ్డ్. కొంచెం ఫస్ట్ సెంటర్ లో తంతా
అక్కడ దొరికితే అక్కడ తంటా.